వినందర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకోండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కళాపిపాస చంద్రగిరిని పాలించిన విజయపాలుడు గొప్ప కళాపిపాసి అతను తన ఆస్థానంలో అనేక మంది కవులను శిల్పులను చిత్రకారులను గాయకులను పోషించటమే కాక ఇతర దేశాలలో ఉన్న ఉత్తమ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా కళా పోటీలు ఏర్పాటు చేసేవాడు ఈ పోటీలలో సాధారణంగా చంద్రగిరి ఆస్థాన కళాకారులే నెగ్గేవారు దారితప్పి ఇతర దేశాల వాళ్ళు నెగ్గటం జరిగితే వారిని విజయపాలుడు తన కొలువులోకి తెప్పించుకునేవాడు ఇతర కళల మాట ఏమైనప్పటికీ శిల్పంలో మటుకు చంద్రగిరిని అనేక సంవత్సరాలుగా ఇంకే దేశమూ మించలేదు అందుకు కారణం సుచిత్రుడు అనే అద్భుత శిల్పి అతన్ని శిల్పకళలో సమీపించగలవాడు నూరు యోజనాల దూరంలో ఎవరూ లేడని చెప్పుకునేవారు విజయపాలుడికి అతనంటే అమితమైన ఆదరాభిమానాలు సుచిత్రుడు శిల్పకళలో చంద్రగిరి పేరు ఉన్నతంగా ఉంచటమే కాక అతను మరే రాజుకు అమ్ముడుపోవ నిరాకరించి విజయపాలుడి ఆదరానికి మరింత పాత్రుడయ్యాడు అలాంటి సుచిత్రుడు ఆకస్మికంగా చనిపోయాడు సుచిత్రుడి కుమారుడైన వైశాఖుడిని విజయపాలుడు తన ఆస్థాన శిల్పిగా నియమించాడు వైశాఖుడు తండ్రికి చాలా ఏళ్లుగా సహాయపడ్డాడు రాయి శిల్పంగా మారే దశలన్నీ అతనికి తెలుసు కాని అతను అందులో ఒకటి రెండు మెట్లు మాత్రమే ఎక్కగలిగాడు సుచిత్రుడు అతన్ని తనంత శిల్పిని చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేశాడు కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు అయినా ఆ ఏడు చంద్రగిరిలో జరిగిన శిల్పపోటీలో వైశాఖుడి శిల్పానికి అగ్రస్థానం లభించింది పోటీ ఫలితాలు నిర్ణయించిన దేశదేశాల శిల్పనిపుణులు వైశాఖుడు తండ్రికి ఏమాత్రమూ తీసిపోడని ఏకగ్రీవంగా ఆమోదించారు అది మొదలు వైశాఖుడు తయారుచేసిన శిల్పాలన్నిట అత్యుత్తమ కళాప్రమాణాలు కనిపించాయి కాని అసలు రహస్యం ఏమిటంటే ఆ శిల్పాలు అతను చెక్కినవి కావు వాటిని చెక్కినవాడు శ్రీముఖుడు అనే కుర్రవాడు శ్రీముఖుడు సుచిత్రుడు వద్ద శిష్యుడుగా చేరి ఒకటి రెండు ఏళ్లలో సుచిత్రుడితో సమానమైన సామర్థ్యం సంపాదించాడు శిల్పకళ అతనికి పూర్వజన్మ సంచితమా అనిపించేది సుచిత్రుడు ఒకేసారి అనేక శిల్పాలు చేయవలసి వచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని శ్రీముఖుడు పూర్తి చేశాడు ఎవరికీ తేడా తెలియలేదు సుచిత్రుడు చనిపోతూ శ్రీముఖుడితో నాయనా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మహాశిల్పిగా గుర్తింపు పొందేదాకా నా కొడుకుకు సహాయపడు అన్నాడు గురువుగారు ఆ మాట అన్నందుకు శ్రీముఖుడు తాను వైశాఖుడి శిష్యుడినని చెప్పుకుంటూ అతను తయారు చేయవలసిన శిల్పాలన్నిటినీ తానే తయారు చేస్తూ వచ్చాడు అతనికి పేరు ప్రఖ్యాతులను గురించి కొంచెం కూడా ధ్యాసలేదు మంచి శిల్పం తయారు చేసిన తృప్తి అతనికి మరే విధంగానూ కలిగేది కాదు విజయపాలుడికి మల్లిక అనే కుమార్తె ఉంది ఆమె అపూర్వ సౌందర్యవతి ఆమెకు పెళ్లాడే వయసు సమీపిస్తున్నది అసాధారణ సౌందర్యం గల తన కుమార్తెకు అపాయం కలగవచ్చునని విజయపాలుడు ఆమెను రాజభవనం దాటి పోనివ్వలేదు ఆమె ఎంత అందగత్తె అయినది బయటి ప్రపంచానికి గాలి కబురుగా మాత్రమే తెలుసు ఉన్నట్టుండి విజయపాలుడికి ఒక ఆలోచన వచ్చింది ఇవాళో రేపో మల్లిక పెళ్లాడి భర్త వద్దకు వెళ్ళిపోతుంది అందరిలాగే ఆమెకు కూడా వార్ధక్యం వచ్చేస్తుంది ఇవాళ ఆమెకు గల అద్భుత సౌందర్యం నిజానికి అశాశ్వతం దాన్ని శాశ్వతం చెయ్యాలంటే ఒకే ఒక మార్గం ఆమె శిల్పాన్ని తయారు చేయడం అందుకు ఆస్థాన శిల్పి వైశాఖుడు ఉన్నాడు విజయపాలుడికి ఇంకొక ఆలోచన కూడా ఉంది అదేమంటే మల్లికను వివాహమాడతానని వచ్చే రాకుమారులందరి ఎదుట మల్లికను ప్రదర్శించకుండా ఆమె ప్రతిమను ప్రదర్శించవచ్చు ఆమెను కళ్ళారా చూసినవారికి చిత్తవిభ్రమం కలుగుతుందని విజయపాలుడి అనుమానం విజయపాలుడు వృద్ధుడైన ఆస్థాన చిత్రకారుడి చేత మల్లిక చిత్తరువులు రెండు మూడు తయారు చేయించి వాటి సహాయంతో వైశాఖుణ్ణి రాజభవనంలోని కళామందిరంలో మల్లిక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు శిల్పం తయారయ్యేదాకా శిల్పి తప్ప మరెవరూ అందులోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు శిల్పానికి తగిన పాలరాతి శిలను ఎన్నిక చేసి దాన్ని ఉంచవలసిన చోట ఉంచారు వైశాఖుడు కళామందిరంలోకి వచ్చాడు కాని శిల్పాన్ని తయారు చేయవలసినవాడు శ్రీముఖుడే ఆ శ్రీముఖుడు వైశాఖుడి శిష్య సహకారిగా ఉలులు సుత్తెలు లాంటివి పట్టుకొని తాను కూడా వచ్చాడు ప్రతిమ తయారు కాసాగింది తన తండ్రి తన ప్రతిమ తయారు చేయిస్తున్నట్టు మల్లికకు చూచాయగా తెలిసింది అది ఎంత రహస్యంగా జరుగుతున్నది ఆమెకి తెలియదు ఒకరోజు ఆమె ఆసక్తి కొద్దీ ప్రతిమను చూడడానికి కళామందిరం కేసి వెళ్ళింది శిల ముందు ఉలి సుత్తి చేతబట్టి శ్రీముఖుడు నిలబడి పక్కనే శిలకు ఆనించి ఉన్న మల్లిక చిత్రవును చూస్తున్నాడు వైశాఖుడు దూరంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు మల్లిక రాకను ఇద్దరూ గమనించలేదు మల్లిక చిత్రవును చూస్తున్న శ్రీముఖుడు గురువర్య ఈ అబద్ధపు శిల్పాన్ని రాజుగారు ఎందుకు చెక్కిస్తున్నట్టు ఎవరైనా ఇంత అందంగా ఉంటారా ఇంతకన్నా అందమైన స్త్రీని ఊహించి శిల్పం చేయమంటే మరింత సులువుగా ఉండేది కదా అన్నాడు శిల్పానికి ఇంకా రూపం సరిగా రాలేదు దాన్ని చెక్కుతున్నట్టుగా కనిపించే శ్రీముఖుడు అనుభవం చాలని అర్భకుడిలాగా కనిపించాడు మొదలు నీకు ఉలిపట్టడం చేతనవునా అన్నదామె శ్రీముఖుడు ఉలికిపడి వెనక్కి తిరిగి చూసి మల్లిక అందానికి మత్తెక్కినట్టు అయిపోయి అద్భుతం ఏమి సౌందర్యం ఈ సౌందర్యానికి శిల న్యాయం గాని చిత్రకారుడి కుంచ ఏం న్యాయం చేయగలదు అమ్మా నువ్వు నా ఎదుట అలాగే నిలబడరాదా నీ రూపు శిలలోకి దించుతాను అన్నాడు మల్లికకు ఆగ్రహంతో మాట రాలేదు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి నా ప్రతిమను ఎవడో అర్భకుడి చేత తయారు చేస్తున్నారా వాడు నన్ను ఎగాదిగా చూసి ఏమి అందమంటూ నోటికి వచ్చినట్టు పేలాడు వాడు విగ్రహం చెక్కడానికి నేను ఎదురుగా నిలబడాలట అని ఫిర్యాదు చేసింది విజయపాలుడికి తీరని అవమానం జరిగిందనిపించింది వెంటనే ఆయన జరిగిన సంగతి విచారించి మల్లికతో మాట్లాడినవాడు తన ఆస్థాన శిల్పి శిష్యుడని ప్రపంచ జ్ఞానం తెలిసే ఈడువాడు కూడా కాదని తెలుసుకొని వాణ్ణి బహిష్కరణ శిక్షతో వదిలేశాడు వాడి సహాయం లేకుండా తాను మల్లిక ప్రతిమను పూర్తి చేయలేనని వైశాఖుడు ఎంత బతిమాలినా లాభం లేకపోయింది శ్రీముఖుడు శిల్పాన్ని ఎక్కడ వదిలాడో అక్కడే ఉండిపోయింది చాలా రోజులు చూసి విజయపాలుడు వైశాఖుణ్ణి పిలిచి కారణమడిగితే మహారాజా నేను అసమర్థుణ్ణి శిల్పం చేయవలసిన వాణ్ణి పంపేశారు నేను తయారు చేసినట్టు చెప్పుకున్న గొప్ప శిల్పాలన్నీ వాడివే అని నిజం చెప్పాడు వైశాఖుడు ఇప్పుడు చెప్పేది అబద్ధమో పూర్వం శిల్పిగా నటించినదే అబద్ధమో నిర్ణయించలేక విజయపాలుడు అతన్ని చెరసాలలో పెట్టించాడు సంవత్సరం తిరిగి మళ్లీ కళాపోటీలు జరిగాయి ఈసారి ఆస్థాన శిల్పి అందులో పాల్గొనలేదు పొరుగుదేశం నుంచి ఎవరో పంపిన శిల్పానికి నిర్ణేతలు ఏకగ్రీవంగా మొదటి బహుమానం ఇచ్చారు అదొక స్త్రీ ప్రతిమ అది మల్లికమూర్తి అని రాజు మరికొద్ది మంది మాత్రమే గుర్తించారు దాన్ని చూసి విజయపాలుడు నిర్ఘాంతపోయాడు తన ఆస్థాన శిల్పి తయారు చేయలేని ప్రతిమను ఎవరో పొరుగుదేశం వాడు ప్రాణం ఉట్టిపడేలాగా అటువంటి వాడు తన ఆస్థాన శిల్పిగా ఉండి తీరాలి వైశాఖుడు కారాగృహంలో ఉన్నది మొదలు ఆ పదవి ఖాళీగానే ఉంది ఆహ్వానం అందేగానే మహాశిల్పి వచ్చాడు వాడు శ్రీముఖుడే వాడు మల్లికను ఒక్కసారే చూశాడు కాని ఆమె శరీరంలోని ప్రతి అణువు ప్రతిమలో కనబడేలాగా చేయగలిగాడు విజయపాలుడు శ్రీముఖుడికి క్షమాపణ చెప్పుకొని అతన్ని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు వైశాఖుణ్ణి చెర నుంచి విముక్తి చేసి సన్మానించే షరతు మీద శ్రీముఖుడు ఆస్థాన శిల్పి కావడానికి ఒప్పుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు